కార్పొరేటర్ పనితీరు అంటే బాగానే ఉంది, పర్లేదు, చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. కానీ ఈ 10-15 రూపాయల గురించే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందరికి అందడం లేదు, ఓనర్స్ మాత్రమే ఇస్తున్నారు. ఈ రెంటల్స్ కూడా కొంచెం బాధపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకే ఓట్లు ఉన్నాయా, మాకు లేవా, మేము మనుషులం కాదా అన్నట్టు అట్లా ఫీల్ అవుతున్నారు. అందరికీ ఒక 10,000 అందరికి ఇస్తే కొంచెం బాగుంటుంది, వాళ్ళు కూడా తృప్తిగా ఉంటారు. రేపేదన్నా దీనివల్ల కొంచెం దెబ్బపడే ప్రాబ్లం ఉన్నట్టు ఉంటుంది, కాదులేండి, ఒక 90-50% ఇట్లా కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఈ జిహెచ్ఎంసి వెనకల్ల. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో సనత్ నగర్లో బాగానే ఉంది వర్క్. శ్రీనివాస యాదవ్ గారు అన్నీ బాగానే చేస్తున్నారు. ఇటు మన పార్కుల డెవలప్మెంట్స్ కానీ, ఇటు శ్మశాన డెవలప్మెంట్స్ కానీ, ఇటు వాటర్స్ గురించి కానీ, రోడ్స్ అవి బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. కేటీఆర్ గారు పనితీరు? కేటీఆర్ గారిని వండర్ఫుల్, బాగుంది. అది ఏంటంటే సార్ స్పాట్ డిసిషన్ ఉంటుంది ఏదైనా, మెట్రో కానీ, అది ఇప్పుడు ఏంది మన కేబుల్ బ్రిడ్జ్ కానీ, అది మన అదేంది దుర్గం చెరువర్స్ దగ్గర అది కానీ, ఐటీ టవర్స్ కానీ, ఇప్పుడు నెక్స్ట్ అదేంది చెత్తతోటి కరెంటు అది కానీ బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఆయన ఒక సింగపూర్ లెవెల్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. కంపల్సరీ అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది, ఓపిక ఉండాలి మనకు, అంతే. కంపల్సరీ అవుతుంది, బాగుంది కేటీఆర్ గారిది వర్క్. ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ రావాలి, ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ నుండి మనకు, సెంట్రల్లో ఉండి వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఇక్కడ మన స్టేట్ వాళ్ళని మనం చూసుకోవాలి. స్టేట్ వాళ్ళని మనం చూసుకుంటే మనకు ఏదన్నా ఉంటుంది, కానీ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడి కార్పొరేటర్లు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మనం చూసుకోవాలి అని. సెంట్రల్ నుంచి వాళ్ళు, సెంట్రల్ ఎక్కువ ఉంటుంది పవర్, ఇది స్టేట్లో కొంచెం బీజేపీ తక్కువ ఉంది కదా. ఇప్పుడు వస్తే పుంజుకుంటుందేమో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే టీఆర్ఎస్ రావాలి, బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఫైనల్గా 6 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పర్లేదు, బాగుంది. 10%, ఒక 90% వరకు బాగుంది, ఇంకొక 10% కావాలి అభివృద్ధి, అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.